కడపలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దేవుడి కడపలు పోలింగ్ బూత్లో పోలింగ్ కొనసాగుతోంది. ఇక పోలింగ్ టైం ముగిసేలోగా చేరుకున్నారు ఓటర్లు. వాళ్లకు సంబంధించి ఆ ఓటింగ్ ప్రాసెస్ను కంటిన్యూ చేస్తున్నారు పోలింగ్ అధికారులు. పోలింగ్ జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు వైసీపీ అభ్యర్థి సోదరుడు అహ్మద్ భాషా, ఇక టీడీపీ అభ్యర్థి అనుచరులు కూడా. ఇరువైపులా వందల సంఖ్యలో మోహరించారు వైసీపీ టీడీపీ శ్రేణులు. ఎప్పుడేం జరుగుతుందో అన్న టెన్షన్ ఇప్పుడు అక్కడ నెలకొంది. మరోవైపు జమ్మల మడుగులో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తలకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. హాస్పిటల్కు తరలించారు ఆయన్ని. విజువల్స్లో మీరు చూస్తున్నారు, పరిస్థితి ఏ క్షణాన్నైనా అదుపులోకి రాకుండా పోతుందేమో, అదుపు తప్పుతుందేమో అనే భయంతో కావచ్చు, లేకపోతే ముందు జాగ్రత్తలో భాగంగా కావచ్చు. పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకున్నారు. లాఠీలని అక్కడ ఝులిపిస్తున్న విజువల్ని కూడా మీరు చూస్తున్నారు. అంటే లాఠీ ఛార్జ్ అయితే చేయలేదు, కానీ వారిని బెదిరించడానికి కావచ్చు, లేకపోతే అక్కడి నుంచి వారిని దూరంగా పంపించే ప్రయత్నంలో భాగంగా కావచ్చు. అక్కడ విజువల్ మీరు చూస్తున్నారు, పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకొని అక్కడికి వచ్చిన వారిని అటు నుంచి వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కడపలో హైటెన్షన్ నెలకొంది. దేవుని కడప పోలింగ్ బూత్లో కొనసాగుతోంది పోలింగ్. పోలింగ్ టైం ముగిసేలోగా అక్కడికి చేరుకున్న ఓటర్లకు పోలింగ్ కొనసాగుతోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. కిషోర్, ప్రస్తుతం కడపలో ఎటువంటి పరిస్థితి ఉంది? ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఇటు వైసీపీ టీడీపీ శ్రేణులు అక్కడ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సచిన్, కడపలో హైటెన్షన్ వాతావరణమే నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే వైసీపీ అటు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. దేవుని కడపలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో వైసీపీకి సంబంధించినటువంటి ఓ కార్యకర్తను టీడీపీ అనుచర వర్గాలు కొట్టారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో అక్కడికి ఒక్కసారిగా కూడా పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతానికి వైసీపీ అభ్యర్థి సోదరుడు అహ్మద్ బాషా, అదేవిధంగా వైసీపీ అభ్యర్థి అమ్జద్ బాషా, అదేవిధంగా టీడీపీ అభ్యర్థికి సంబంధించినటువంటి అనుచరులు ఒక్కసారిగా అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఇరువైపులా కూడా వందల సంఖ్యలో మోహరించడంతో కూడా అటు ఉద్రిక్త వాతావరణం నెలకొందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందన్నటువంటి టెన్షన్ వాతావరణం అక్కడ కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఇరు వర్గాలు కూడా పోలీసుల సమక్షంలోనే అటు సవాళ్లు ప్రసవాళ్లు విదుక్కుంటూ వాదోపవాదాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒకసారిగా కవ్వింపు చర్యలు, అంటే ఇరువురు కూడా కవ్వింపు చర్యలకు పాల్పడడంతో కూడా పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ మోహరించినటువంటి పోలీసు బలగాలు కూడా వారిని చెరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే చెరగొట్టే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఎప్పుడేం జరుగుతున్నటువంటి టెన్షన్ వాతావరణం మాత్రం కడపలో కనిపిస్తుంది. ఎందుకంటే పోలింగ్ ప్రక్రియ ముగిసింది, అంటే పోలింగ్ ప్రక్రియ అటు ప్రశాంతంగా ముగిసిందనుకున్న సమయంలో కూడా ఒక్కసారిగా ఈ తలెత్తిన ఘర్షణ వాతావరణం కూడా అటు పట్టణ వాసులతో పాటు కడప వాసులను కూడా తీవ్ర భయాందోళనకు గురి చేసిన పరిస్థితి, ఎప్పుడో జరుగుతున్నటువంటి భయాందోళన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇరు వర్గాలు ఎప్పుడు ఎక్కడ తారసపడితే ఏం జరుగుతుందన్నటువంటి టెన్షన్ వాతావరణం నేపథ్యంలో కూడా అటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున షాడో టీమును కూడా ఏర్పాటు చేశారు. అయితే టీడీపీ అభ్యర్థి కావచ్చు, అదేవిధంగా వైసీపీ అభ్యర్థికి సంబంధించినటువంటి సోదరుడు అహ్మద్ బషాద్ షాడో పార్టీ కూడా వెంట ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఎస్పీ కట్టుదిట్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే ఎవరైతే వైసీపీ అభ్యర్థి కావచ్చు, అదేవిధంగా టీడీపీ అభ్యర్థికి సంబంధించినటువంటి అనుచరవర్గాలను చెదరగొట్టేప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి షాడో పార్టీ కూడా వారి వెంట తిరిగే పరిస్థితి నడిచింది. మరోవైపు జమ్మలమడుగులో కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ప్రశాంతంగా ముగిసిందనుకున్నటువంటి సమయంలో కూడా అక్కడ కూడా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం, ఘర్షణ వాతావరణం తలెత్తింది. పట్టణ పరిధిలో ఉన్నటువంటి వెంకటేశ్వర కాలనీలో పోలింగ్ బూత్ 116, 117లో బీజేపీ వైసీపీ వర్గాల మధ్య రాళ్లదాడి జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే వాహనంపై కూడా ఒక్కసారిగా బీజేపీ శ్రేణులు రాళ్లదాడికి దిగిన పరిస్థితి. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వాహనానికి కూడా అటు వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అక్కడ ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు కూడా భారీ ఎత్తున, అంటే కేంద్ర బలగాలతో పాటు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. మోహరించినటువంటి నేపథ్యంలో కూడా అటు జమ్మనమడుగు టీడీపీ ఆఫీస్ వద్ద కూడా ఒక్కొక్కరు కూడా కార్యకర్తలు చేరుకున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతున్నటువంటి టెన్షన్ వాతావరణం జమ్మనమడుగులో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆ నేపథ్యంలో కూడా అటు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, అదేవిధంగా టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పోలీసులు దేవగూడు గ్రామానికి తరలించారు. దేవగూడు గ్రామాన్ని వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. వారిని ఎక్కడ బయటికి రాకుండా కూడా పోలీసులు చుట్టూ పహారా కాస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏది ఏమన్నప్పటికీ కూడా పోలింగ్ ముగిసింది, ప్రశాంతంగా జరిగిందన్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఇలాంటి వాతావరణం నెలకొనడం కూడా అటు తీవ్ర భయాందోళనకు గురి చేసిన పరిస్థితి ప్రధానంగా కడపలో కావచ్చు, అదేవిధంగా జమ్మూలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది సచిన్. రైట్.
రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా కడప వ్యాప్తంగా చూసుకుంటే కనుక కడపలో కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కడపలో దేవుని కడప పోలింగ్ బూత్లు పోలింగ్ ఇంకా కొనసాగుతోంది. పోలింగ్ టైం ముగిసేలోగా అక్కడికి చేరుకున్న ఓటర్లకు సంబంధించి ఓటింగ్ కొనసాగుతోందంటే పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు వైసీపీ అభ్యర్థి సోదరుడు అహ్మద్ భాషా. ఇక టీడీపీ అభ్యర్థి అనుచరులు కూడా అక్కడ చేరుకున్నారు. ఇరువైపులా వందల సంఖ్యలో మోహరించారు వైసీపీ టీడీపీ శ్రేణులు. ఎప్పుడేం జరుగుతోందన్న భయం, అక్కడ టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. మరోవైపు జమ్మల మడుగులో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యి హాస్పిటల్కు తరలించినట్టుగా తెలుస్తోంది.